ఇలా జారుతూ వస్తున్నారే, ప్యాంట్ గనక పల్చగా ఉంటే బ్యాక్ టర్రే. ఏయ్ చూసావా, బాస్కెట్బాల్ స్టేడియం. ఏయ్ రే రే మామా, ఆపోజిట్ పార్టీ చూసావా, పెయింట్ అవుతున్నారు. ఏక మీద దీపుగా మ్యాటర్ ఈజీ. కమ్ ఆన్, ఈజీ కాదురా, ఏసీ. ఈ కప్పు నువ్వేంటిక్కడ? నేనిక్కడ, అందువల్ల నా బైక్ ఇక్కడ, అందువల్ల ఈ కప్పు ఇక్కడ. సరే, ఇది ఇంటర్ కాలేజ్ కార్నివల్, స్టూడెంట్స్ రావచ్చు, పోలీసులే రాకూడదు. ఇలా చూడు, ఇక నుంచి నన్ను ఫాలో చేయకు. నేను నిన్నే లవ్ చేయాలని నువ్వు నన్ను ఫోర్స్ చేయడం కుదరదు. నేను ఎవరినైనా లవ్ చేస్తాను, అర్థమైందా? ఈ ఏసీని కూడా లవ్ చేస్తాను. ఏంటి, ఈ ఏసీని కూడా లవ్ చేస్తాను అంటున్నాను. రండి, ఒక చేయి తగ్గుతుంది, కూర్చోండి. ఏసీ మల్లికార్జున్ పంపించా? ఏదో విచారించాలట, నేను లాక్ రమ్మన్నారు బయలుదేరు. ఏంటి విషయం? తెలీదు. ఊరుకో మహేష్, నువ్వు వెళ్ళు. ఈసారి నేను మోసపోలేను, లాయర్ తో వస్తాను. నువ్వు వెళ్ళు, నేను మన బ్యాచ్ తో వస్తాను. విషయం ఏంటో తెలుసుకుందాం. ఏంటి, ఎందుకు పరిగెడతారు? ఏమైంది? నువ్వు తప్పుకోవయ్యా. మహేష్ మహేష్, ఏమిట్రా తరచూ పోలీసులు వచ్చి నేను తీసుకెళ్తున్నారు. మమ్మల్ని ఫాలో చేయి. మహేష్ మహేష్, గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. అప్పుడప్పుడు పిలిపిస్తున్నారు, పెట్రోల్ ఖర్చులు కూడా పెరిగిపోయాయి. కన్విన్స్ ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? నువ్వు నడిచి వచ్చావు, ఇది లిఫ్ట్ లో వచ్చింది. ఏంటి సార్ ఇది, పోలీసులు దొంగతనం చేస్తున్నారు, దీని కంప్లైంట్ ఎక్కడికి వెళ్ళి ఇవ్వాలి? బ్యాంక్ లోనా, పోస్ట్ ఆఫీస్ లోనా? విల్ యూ ప్లీజ్ షట్ అప్. రైఫిల్ క్లబ్ లో కప్పును కొట్టేసింది నువ్వు, అది ఇప్పుడు ఉండాల్సిన చోటే ఉంది. నువ్వే ఉండాల్సిన చోట ఉండడం లేదు. నిన్ను వాన్ చేసినా కూడా దీపికని ఫాలో అవుతున్నావు. అవును సార్, నేను కాదనడం లేదు, నేను దీపిక వెనక తిరుగుతున్నాను, కానీ తను మీ వెనక తిరుగుతోంది. యు సీ, ఐ నిన్ను ఎక్కడ వెతకాలి? ఒక చోట ఉండవా? ఒక చేతి ఇక్కడ కూర్చోండి సార్. ఏమన్నా, దీపిక నా వెనక తిరుగుతోందా? బట్ అలా నాతో చెప్పలేదే. బట్ నాతో చెప్పిందే, కార్నివల్లో తను నన్ను లవ్ చేయడం లేదని చెప్పింది. సో 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 సార్, నన్ను లవ్ చేయడం లేదని చెప్తే సో అండ్ సోని లవ్ చేస్తున్నట్టు అర్థం. సార్, మన ఇద్దరమే కార్నివాల్కి వెళ్ళాం, వీడు సో అండ్ సో అంటున్నాడు. అంటే మీరొక సో, నేనొక సోనా? షట్ అప్. అయ్యయ్యో, ఆ సో అండ్ సో మీరే సార్. సమ్మగా ఉందా సార్? సార్, నేను దీపిక హృదయాన్ని దొంగిలించాలని ఎంతో ట్రై చేశాను, కానీ తను మీ హృదయంలో జాగ్రత్తగా ఉండాలని ఇష్టపడుతోంది. నేను మామూలు మనిషిని సార్, కానీ మీరు పెద్ద పోలీస్. ఎలా చెప్తున్నావు? ఆర్ యు 100% షూర్? 100% షూర్ అని నేను చెప్పలేను, బట్ 99.9% షూర్ సార్. ఎందుకంటే తనని నేను లవ్ చేయమని అడిగాను, తనేమో నేను ఎవరైనా లవ్ చేస్తాను, ఏసీని కూడా లవ్ చేస్తానని చెప్పింది. ఏసీని కూడా? దానే సార్ మీరు కొంచెం కరెక్ట్ చేయాలి. థ్యాంక్ యూ. నా గిఫ్ట్గా ఆ కప్ తనిగిచ్చే. అయ్యో వద్దు సార్, దీపిక మాత్రమే కాదు, ది కప్ కూడా మీ దగ్గరే ఉండాలి. అందుకే ఈ కప్ నీకు. ఓ
థాంక్ యూ సార్. జనరల్ గా గెలిచిన వాడికి కప్పిస్తారు, మీరు ఫస్ట్ టైం ఓడిన వాడికి కప్పించారు. వస్తాను సార్. మిస్టర్ మహేష్. మిస్టర్ లవి ఎందుకు సార్? నేను చాలా చిన్న పిల్లాడి సార్. ఆ విషయానికి వస్తున్నాను. నువ్వు చిన్న పిల్లాడివి, నేను కొంచెం పెద్ద పిల్లాడిని, 35+. దీపిక 20+. వర్కౌట్ అవుతుందా? ఒక చిన్న కరెక్షన్ సార్, అదేంటి 35+, 30 నుంచి 40 వరకు 30+ ఓకేనా? ఇప్పుడు నేను పరిగెడతాను, కానీ నన్ను పట్టుకోండి. వాట్? నేను పరిగెడతాను, నన్ను పట్టుకుని చెప్తాను. ఎందుకు? ఇప్పుడు నేను పరిగెట్టి నన్ను పట్టుకునేటప్పుడు మీకు ఆయాసం వస్తే మీరు 30+ ఓల్డ్ కేటగిరీ, అలా రాలేదంటే సేమ్ కేటగిరీ యూత్. ఓకే, కమ్ ఆన్ సార్, రండి రండి సార్, పట్టుకోండి. ఫాస్ట్ ఫాస్ట్. ఇలాంటి ఆటగాళ్ళకి ఐపీసీలో సెక్షనే లేదయ్యా. కమ్ ఆన్ సార్, రండి, పట్టుకోండి సార్. ఇక వీళ్ళు పరుగు పందాలు ఆడి, గోళీలు ఆడి, గోటీ బిళ్ళ ఆడాకే వస్తారు. గ్రేట్ సార్, చూసారా, ఆయాసం రాలేదు. మీరు నాకంటే ఏంటి సార్? ఓకే, ఎప్పటికైనా ఊపిరి వదలండి, లేదంటే పైకి పోతారు. మావా, నువ్వు ఏసీ దాగుడు మూతలాడే అంతగా ఫ్రెండ్షిప్ ఎలా డెవలప్ చేసేవరా? నేను ఏసీని కూడా లవ్ చేస్తానని దీపుకి చెప్పిన విషయాన్ని ఏసీకి చెప్పాను. రే, నువ్వు లవ్ చేసే అమ్మాయి ఏమన్నా షేర్ మార్కెట్ అనుకున్నావా? జాగ్రత్త మావా, నీ షేర్ తగ్గిపోతుంది, తర్వాత నీ ఇష్టం. నా దీపిక నా నుంచి ఎవ్వరూ షేర్ చేసుకోలేరు, ఆ కాన్ఫిడెన్స్ తోనే అలా చెప్పాను రా. దీని రిజల్ట్ ఎలా బ్లాస్ట్ కాబోతుందో చూ.